10 లోపు స్కూళ్లలో వ్యాక్సిన్ పూర్తి కావాలి. విద్యా సంస్థలో పనిచేసే బోధన బోధనేతర సిబ్బందితో పాటు 18,000 నిండిన విద్యార్థులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని విద్యాశాఖ అధికారులను సిఎస్ సోమేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 10 లోపు అందరూ వ్యాక్సిన్ వేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఈ మేరకు ఆదేశించారు. అకాడమిక్ క్యాలెండర్ విడుదల. మార్చిలో 10th పరీక్షలు, ఈసారి FA1-2 SA1-2 పరీక్షలు నిర్వహణ. ఫిబ్రవరి 28 నాటికి ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి. అక్టోబర్ 6 నుంచి 17 వరకు దసరా సెలవులు. మిషనరీ పాఠశాలలకు డిసెంబర్ 22 నుంచి 28 వరకు క్రిస్మస్ హాలిడేస్. జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు. ప్రత్యక్ష తరగతులు 166 రోజులే. వర్సిటీలో 24 మంది ఉత్తమ ఉపాధ్యాయులు. ఈ ఏడాది మొత్తం 111 మందికి పురస్కారాలు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మొత్తం 24 మంది ఆచార్యులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కార్యాలయాల్లో 5 నిమిషాలు యోగా విరామం. అన్ని శాఖలకు కేంద్రం ఉత్తర్వులు. కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు 5 నిమిషాలు యోగా విరామం తీసుకునేలా ప్రోత్సహించాలని కోరుతూ కేంద్రం అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈసారి సిలబస్ తగ్గింపు లేదు. ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా ప్రారంభమైన 100% పాఠాలు. కార్మికుల సమస్యల పరిష్కారానికి పాదయాత్ర. పోస్టర్ రిలీజ్ చేసిన సిఐటియు నాయకులు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 8 నుంచి పాదయాత్ర చేపట్టనున్నట్లు సిఐటియు నాయకులు తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను వారు రిలీజ్ చేశారు. రేపటిలోగా జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న పర్మినెంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు వేతనాలు అందకపోతే మరో ఉద్యోగం చేస్తామని బీజేపీ మజ్దూర్ మోర్చా సిరీ చైర్మన్, జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ గోపాల్ హెచ్చరించారు. ఐటీఆర్ ఫైలింగ్కు డెడ్లైన్ ఈ నెల 30. ఆలస్యమైతే 5,000 రూపాయల ఫైన్.